హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక న్యూ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఎంత ముష్కిల్ టైం అయినా, అంటే ఎంత కష్టమైనా సరే, టైం మేనేజ్ చేసుకోలేకపోయినా, ఏదైనా అవకాశం వస్తే మాత్రం నేనైతే వదులుకోను. అది ఎందుకు వచ్చిందో, ఇప్పుడు టైమింగ్ సెట్ అవ్వట్లేదు కదా అనేది వదిలేద్దాం అనేది మాత్రం ఉండదన్నమాట. సాధ్యమైనంత వరకు అవి నేర్చుకోవడానికే నేను ట్రై చేస్తాను. అలాగా నేను కొత్తగా ఆరి వర్క్ క్లాసెస్లో అయితే జాయిన్ అయ్యాను. ఆ మెటీరియల్ కోసం అయితే బయటికి వెళ్తున్నాను. నిజానికి కలకత్తా అంటే అలాంటి మెటీరియల్ చాలా ఉంటాయి అనుకుంటాం కదా, అలా అనే నేను వెళ్ళానండి. ఎన్ని మార్కెట్స్ దొరికితే అన్ని మార్కెట్స్కి అయితే వెళ్ళాను, ఒక్క చోట కూడా దొరికింది లేదు. ఆరి వర్క్ స్టాండ్ కానీ, దానికి మనం నేర్చుకోవడానికి ఫస్ట్ ఖాదీ కాటన్ క్లాత్ యూస్ చేస్తాం కదా, అది కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, అంటే కంప్లీట్గా ఒకటి రెండు ఐటమ్స్ అయితే దొరికినాయి కానీ మిగతావన్నీ అసలు ఒక్క చోట కూడా దొరకలేదు. నార్మల్గా ఏముందిలే, స్టిచ్చింగ్ మెటీరియల్ దొరికే వాటిల్లో దొరికేస్తుంది, లేస్లు అలా ఉంటాయి కదా అని అనుకున్నాను అనమాట. అలా అనేసి మాకు దగ్గరలో ఉన్న కిదర్పూర్ మార్కెట్లో చూశాను. అక్కడ ఓన్లీ ఒకటే ఒక చిన్న లేస్ షాప్ ఉంటుంది, దాంట్లో కూడా దొరకలేదు. అలాగే న్యూ మార్కెట్ అని ఉంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట, ఏ టు జెడ్ దొరికేస్తే. అక్కడికి వెళ్ళాను, ఎన్ని షాపులు తిరిగానో, బాబునే తీసుకొని వెళ్ళాను, పాపను తీసుకొని వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ ఆయనకు ఒక 1 అవర్ 2 అవర్స్ అలా టైం ఉంటుంది అనమాట. ఆ టైమింగ్లో పాపం నా కోసం విసుక్కోకుండా నేను ఎన్ని షాప్స్ తిరిగితే అన్ని షాప్స్ నా వెనక తిరిగారే, కానీ దొరికే పని కాదులే, నువ్వు నేర్చుకోవద్దు, వదిలేసే ఇంటికి ఇంకెప్పుడైనా చూద్దాం అలాంటి మాటలే రాలేదండి పాపం. నా వెనకే తిరిగారు ఎన్ని షాప్స్ అయినా. తర్వాత నేను మ్యామ్కి ఫోన్ చేసి చెప్పాను, మేడం నాకు ఇలా మెటీరియల్ దొరకట్లేదు మేడం, ఇంకా నాకు కష్టమవుతుంది, మెటీరియల్ లేకపోతే ఇంక మనం ప్రాక్టీస్ చేయాలి కదా క్లాసెస్ అన్నప్పుడు అన్నప్పుడు ఇంకా ఆవిడే పాపం ఏం చేశారంటే ఇలాగా నాకు అక్కడి నుంచి సెండ్ చేశారు. మ్యామ్ చాలా స్వీట్ అండి, చాలా బాగా నేర్పిస్తున్నారు, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అయితే బాగా నేర్పిస్తున్నారు. ప్రజెంట్ అయితే నా క్లాసెస్ రన్ అవుతున్నాయి, మెటీరియల్ కూడా మ్యామే సెండ్ చేశారు. తర్వాత స్టాండ్ కూడా ఏది తీసుకోవాలనేది చెప్పారు. స్టాండ్ దగ్గర కూడా పెద్ద చరిత్రే జరిగిందండి. ఎలా ఒకళ్ళ మెటీరియల్ వచ్చినాయి కదా, ఇంకా స్టాండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. మెటీరియల్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ మనకు వీటి నేమ్సే కరెక్ట్గా తెలియవు. జర్దోసి అంటే ఏంటి, కట్ బీట్స్ అంటే ఏంటివి, సీక్వెన్స్ ఏంటి, ఇవి తెలియవు. ఆన్లైన్లో నేను సెర్చ్ చేశాను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి. ఒకవేళ అవి కాకుండా మనం అవి తెచ్చిపెట్టుకుని ఉంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదండి, ఆ వేటికి యూజ్ అవ్వవు కదా, అప్పుడు మనీ వేస్ట్ కదా. నాకు ఒక 1 రూపీ అయినా వేస్ట్ అయిపోతే నాకు చాలా బాధ అసలుకే. ఇంక ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు మేడం, నేను వెతికేశాను, ఇంక నా వల్ల కావడం లేదు అని అంటే లిటరల్గా చెప్పాలని నాకు ఏడుపు వచ్చేసిందండి. ఏదన్నా ఇట్లాగా నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడకపోతే అదొక బాధ. అసలు ఎంత వెతికానంటే, అంటే ఏ రోజు టైం ఉంటే ఆ రోజు తీసుకొని ఎక్కడ దొరికితే ఎవరిదన్నా వాళ్ళని కనుక్కొని వీళ్ళని కనుక్కొని, కనీసం వాళ్ళకైతే వీటి నేమ్స్ కూడా తెలియడం లేదండి షాప్స్లో. మన కాడేమో పెద్ద పెద్ద బోర్డ్స్ పెడతారు, కలకత్తా మార్గం వర్క్ అని అది ఇదని, మరి కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేవన్నమాట ఇక్కడైతే. మ్యామ్ అయితే చక్కగా నీడిల్స్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా సెండ్ చేశారు. సరే మెటీరియల్ అయితే వచ్చింది, స్టాండ్ కోసం కూడా ఎన్ని తిప్పలు పడ్డాను, స్టాండ్ కోసం కూడా వెతికానండి. అసలు మెటీరియలే దొరకనప్పుడు స్టాండ్ ఎలా దొరికింది నా పిచ్చి, కాకపోతే అయినా వెతికాను, ఏదో చిన్న హోప్ ఎక్కడన్నా ఉంటుందేమో అనేసి. క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, నేను స్టాండ్ అయితే వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు. అందుకని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టాక నాకు మొన్న జనవరి 22కి నాకు అది వచ్చిందనమాట, కాల్ వచ్చింది. పిల్లల చేతిలో ఫోన్ ఉండేసరికి వాళ్ళు ఏం చేశారంటే కట్ చేశారనమాట, ఒక్కసారి కట్ చేయగానే అమెజాన్లో రిటర్న్ పెట్టేశారు. నేను తర్వాత కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అదంతా చేసినా కూడా వాళ్ళు రిటర్న్ పెట్టేశారు, మేడం మీరు క్యాన్సిల్ చేశారనేసి మీరు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాల్సింది అన్నారనమాట. నేను ఇంక అప్పుడు ఏం చేశాను, ఇంక తర్వాత మళ్ళీ ఫ్లిప్కార్ట్లో చూసి ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను. అంటే ఏది త్వరగా వస్తే అది బెటర్ కదా, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, ఏ రోజు వరకు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి మ్యామ్తో పాటు వెళ్ళగలుగుతాం. పైగా నాకు ఇదొకటి ఇచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి, ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేయాలి, అందరికంటే ముందు చేసేయాలనే అది ఒక తపన ఉండిద్ది అనమాట నాకు. అలాంటి వాళ్ళు మనం ఖాళీగా కూర్చోవాలంటే కష్టం కదా, అందుకని నేను షాప్కి వెళ్ళేసి ఒక చిన్న ఫ్రేమ్ తెచ్చుకున్నా. పోనీ ఒళ్ళో పెట్టుకొని అయినా చేసుకుంటాం కదా, మనం ఎంబ్రాయిడరీ చేసుకుంటాం కదా, అలాంటిది అలాంటి చిన్న ఫ్రేమ్ ఒకటి తెచ్చాను. నార్మల్గా ఎంతవరకు అయితే కుదిరితే హ్యాండ్ మూమెంట్ అని వస్తుంది, లేకపోతే చిన్న మ్యామ్ చైన్ స్టిచ్ అయితే స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించిందైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఒక చిన్నది ఫ్రేమ్ అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ 22న రావాల్సిన మన ఫ్రేమ్ క్యాన్సిల్ అయిపోయింది కదా స్టాండ్ తర్వాత, నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్లో 23న ఆర్డర్ చేస్తే 29th వచ్చిందనమాట. దాన్ని ఎలా ఫిట్ చేయాలి, ఫ్రేమ్ని క్లాత్ని ఎలా సెట్ చేయాలి అనేది అంతా మ్యామ్ క్లారిటీగా మనకి క్లాసెస్ ఇస్తారు, అలాగే దానికి సంబంధించిన వీడియోస్ ఇస్తారనమాట. నాకైతే క్లాసెస్ నచ్చినాయండి. ఇంకా 1 వీక్ 10 డేస్ అవుతుంది, ఇంకా ముందు పోను ఎలా ఉంటుందో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుందరు, కానీ ఫీజు కూడా చాలా తక్కువే.
ఈ క్లాసెస్ గురించి చెప్పింది కూడా మన ఫ్యామిలీ మెంబరేనండి. అండి తను ఏంటంటే ఆన్లైన్లో స్టిచ్చింగ్ ఎలా నేర్చుకోవాలని ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చూసి ఆ మ్యామ్ క్లాస్లో జాయిన్ అయ్యి ప్రజెంట్ తన క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు. తనే ఆరి వర్క్లో జాయిన్ అయ్యారనమాట. నాకు ఫస్ట్ చెప్పారు నేను జాయిన్ అవుతున్నాను, మీరు కూడా జాయిన్ అవుతారా, మీకు ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా ఒకసారి అనేసి. అప్పుడు కొంచెం ఎక్కువ వర్క్ ఉండేసరికి, అంటే యూట్యూబ్ వర్క్ ఇదంతా ఉండేసరికి నేను టైం తీయలేనేమో అనుకొని ఇంకా నేను ఆగానమాట. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. వర్క్ అయితే చాలా బాగా చెప్తున్నారు, బాగా మంచి మంచి టిప్స్ ఇస్తున్నారు అనేసి అనేసరికి సరే సరే ట్రై చేద్దాము, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి, కొంచెం టైం మేనేజ్ చేసుకుందాం ఎలా ఒకలా, నాకు ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది కదండి అనేసి నేను జాయిన్ అయ్యాను. ఈ స్టాండ్ రానంత వరకు అయితే నేను ఈ చిన్న ఫ్రేమ్ మీద ట్రై చేశాను కదా, చాలా ఇబ్బంది అయిపోయిందండి ట్రై చేయడం. అయితే తర్వాత నేను ఇన్నర్ ఫ్రేమ్ కదంతా మన క్లాత్ అది చుట్టుకోవాలి కదా, ఆ క్లాత్ అది పిగిలిపోకుండా ఇంక అవన్నీ రెడీ చేసుకొని ఇప్పటివరకు అయితే జరిగిన క్లాసెస్ అన్నీ వెంట వెంటనే మ్యామ్కి ఫొటోస్ పెట్టేసేలాను కూర్చొని ఆ డే అంతా కంప్లీట్గా ఆ స్టాండ్ మీద అయితే ప్రాక్టీస్ చేశాను. మొత్తానికైతే క్లాసెస్ స్టార్ట్ అయిన 10 డేస్కి మెటీరియల్, స్టాండ్ అన్నీ అయితే అందాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.